ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? ముఖ్యమైన హామీ రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 120,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.